కాశ్మీర్ అంత తేలిక వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ ఉంటది. డిస్కషన్ లేనిది ఆట జరగనే జరగదు. ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనం ఎందుకు మాట్లాడాలా? జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మాట్లాడాల్సిన సమయం ఏమున్నది? ఎందుకు మాట్లాడాలా? అది ఏం ఇంపార్టెంట్ అని అంటే, లెట్స్ డిస్కస్ ఆర్ నాట్ డిస్కస్ అనే టాపిక్లు చాలున్నాయి. బట్ ఇలా మనకు అది అవసరం డిస్కస్ చేయాలా? భారతదేశంలో జరుగుతున్న ఘటనలే మనం మాట్లాడాల్సిన, ఇవాళ ఏమంటారు, కేవలం అవే మాట్లాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆబ్వియస్గా వేరేవి కూడా మనం ఇవాళ చూసుకోవాలా, మాట్లాడుకోవాలా. అవేంది అని అంటే అమెరికన్ ఎలక్షన్స్ మన మీద చాలా ప్రభావితం చేస్తాయి. నేను అమెరికాలో ఉన్న చిట్టా నంబర్ 4 ఆర్ చిట్టా నంబర్ 3 వాటెవర్ ఇట్ ఈస్, ఇవాళ నేనేం చెప్తున్నానంటే అమెరికాలో జరిగే ఎలక్షన్స్ మనకు చాలా ప్రభావితం చేస్తాయి. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డీప్ స్టేట్ ఇన్ బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్ ఏ రకంగా మన కుచ్చు బిగిస్తాయి, ఇంటర్నల్గా లోపల ఒక సివిల్ వార్ చేయాలని ఎట్లా చేస్తాయి. ఈరోజు వార్ అని అంటే ఒక బుల్లెట్ ఫైర్ చేసుడు కాదు, ఒక మిజైల్ ఫైర్ చేసుడు కాదు. ద వార్ హ్యాస్ చేంజ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్. వార్ తన యుద్ధనీతి, యుద్ధం తన యుద్ధనీతి మార్చింది అని నేను ఎన్నోసార్లు చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు. యుద్ధం అంటే ఒక అగ్ని మిజైల్ని ఫైర్ చేయడమో కాదు, ఒక ట్యాంకర్ని తీసుకొచ్చి కొట్టడో కాదు, లేదా ఒక గన్ ఫైర్ చేసి సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేసుడు కాదు. ఇయ్యాల యుద్ధం అనేది తన యుద్ధనీతి మార్చింది. మన ప్రజలనే మనకు వ్యతిరేకం చేస్తారు, మన మీడియా సంస్థలనే మనకు వ్యతిరేకం చేస్తారు, మన లోపల ఉన్న లూపోల్స్ని అవిటి ఒక పెద్ద భూతద్దం చేసి మనకు పరిచయం చేస్తాయి. అది జరుగుతున్న ఘటన సంఘటనల మీదనే నేను చిత్రగుప్తులు ఎన్నోసార్లు మాట్లాడాను. ఇయ్యాల జార్జ్ సోరోస్ అండ్ కమలా హారీస్ ఏదైతే కెమిస్ట్రీ ఉన్నదో ఇది యావత్ ప్రపంచంకి తెలుసు. డెమోక్రటిక్ అలయన్స్తో తనకున్న సన్నిహితం, అక్కడ పోయి లెక్చర్లు ఇచ్చే తత్వం, ఆమె అటర్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియా అని అనుకుంటా, అటర్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఆమె జార్జ్ సోరోస్ కలగన్న క్రిమినల్ జస్టిస్ అండ్ రిఫార్మ్ ఎఫర్ట్స్పై ఎంత మద్దతు తెలిపిందో యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ జార్జ్ సోరోస్ కమలా హారీస్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాడో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అమెరికాలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. ఈ ఎలక్షన్ కేవలం అమెరికాకు సంబంధించింది కాదు, ఇది మీ భారత్కి సంబంధించింది. మీరు పుట్టిన ఈ నేలది, మీరు రుణం తీసుకునే ఈ నేలది ఇలా మీ చేతులు ఉన్నది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద డెసిషన్స్ దట్ వీ టేక్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ నౌ ద డెసిషన్స్ వాట్ యూ హ్యావ్ టు టేక్ సిట్టింగ్ ఇన్ అమెరికా. అండ్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్, దెర్ ఈస్ నో అదర్ చాయిస్. సో ఈ కమలా హారీస్కి, ఈ జార్జ్ సోరోస్కి ఎంత గాఢమైన రిలేషన్షిప్ ఉందో, ఈ మెకానిజం ఏందో, ఈ మెషిన్ దేనికి రన్ చేస్తారో, ఈ రిజీమ్ చేంజర్లు ఎవరిని ప్రోత్సహిస్తారో, రేపు కమలా హారీస్ మన దురదృష్టవ కొద్దీ గెలుస్తే భారత్కి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడికి ఆగిపోయిందా అంటే అక్కడ కాగిపోలే. 90 ఏండ్లు వచ్చిన సోరోస్ తన కొడుకును దించిండు, తన కొడుకును దించి ఇప్పటికీ అలెగ్జాండర్ సోరోస్, జార్జ్ సోరోస్ కొడుకు, నాకు తెలిసి ఇప్పటిదాకా 21 టైమ్స్ వైట్ హౌస్కి వచ్చిండు, వైట్ హౌస్లో ఏం డిస్కస్ చేసిండు. ఈ బిజినెస్ మ్యాన్కి వైట్ హౌస్లో ఏం పని? కమలా హారీస్ పైన ఇంత ప్రేమ ఎందుకు? ఈ 38 ఏండ్ల సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్కి కమలా హారీస్ని అమెరికా రాష్ట్రపతిని చేయాలన్న కుతూహలం ఎందుకు? ఏం ప్రోగ్రెసివ్ వాల్యూస్ ఇళ్ళకు ఉన్నాయి? తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? అరే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పటికైనా లాస్ని లోకల్ లెవెల్ ఉండనికే చూస్తారు. వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ ఏవైతున్నాయో నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్లో చూడరు. ఏదున్నా లోకల్కి సంబంధించిందే ఉండాలి, సో దట్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. బికాస్ సోరోస్ మనుషులు కింద స్థాయి నాయకులకు ఫండింగ్ అనేది భర్పూర్ ఇస్తారు. కింది స్థాయి నాయకులకు భర్పూర్ ఇచ్చినప్పుడు వ్యతిరేకత అనేది కిందికెని మీదకి వస్తుంది. అప్పుడు ప్రజల నాడి ఇది, ప్రజలే ఇది మాట్లాడుతున్నారు అనే ఒక తత్వం క్రియేట్ అవుతుంది. ఆ తత్వం క్రియేట్ అయితే వీళ్ళు చేసే అడ్డమైన రాజకీయాలు, రెజిమ్ చేంజెస్లు శురు చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నది కూడా అదే చెప్తున్నా నేను. నేను అందుకే నిన్న బీజేపీ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన. ఇప్పుడు నేను ఆడికి వస్తా. జార్జ్ సోరోస్ ఏందో కమలా హారీస్తో ఏంది లింకో, డెమోక్రటిక్ అలయన్స్లో ఈమె స్పీచ్లు ఎందుకు ప్రోత్సహించిండో, ఈమె అటర్నీ జనరల్ ఉన్నప్పుడు ఈ రిఫార్మ్స్ కోసం ఎందుకు చేసిండో, ఈ అలెగ్జాండర్ సారోస్ వచ్చి లోకల్ లాస్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు ట్రై చేసిండో ఇప్పటిదాకా మీకు చెప్పిన అసలైన సిసలైన కథ, ద వార్ ఇస్ బిట్వీన్ ద డొనాల్డ్ ట్రంప్ అండ్ కమలా హారీస్. ఇది మనకు తెలిసిన విషయమే. డిబేట్కి ఎందుకు వస్తలేదు కమలా హారీస్ అనేది ఒక పెద్ద ప్రశ్న. డిబేట్కి ఎందుకు వస్తలేదు? ఇలా కమలా హారీస్కి నరాలు పట్టేసినాయా? నర్వస్నెస్ వచ్చిందా? ట్రంప్తో డిబేట్కి ఎందుకు వస్తలేరు? ద డిబేట్ బిట్వీన్ కమలా హారీస్ అండ్ ట్రంప్ September 10th డిసైడ్ అయిన ఉండే, అరేంజ్మెంట్ మొత్తం అయిపోయిన ఉండే. ట్రంప్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫాక్ న్యూస్లో కూడా వచ్చింది.
సడన్గా యూటర్న్ ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ పెన్సిల్వేనియాలో సెప్టెంబర్ 4కి నిజంగా జరుగుతుందా? ట్రంప్ చాలా రోజులు ఎక్స్ప్లెయిన్ చేసిండు, నేను మస్తు డబ్బు ఖర్చు చేసిన, నేను నా నెట్వర్క్ మొత్తం యూజ్ చేసిన, నా సాయ శక్తుల నేనున్న మళ్ళా టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేను ట్రై చేస్తున్నా. సడన్గా యూటర్న్ కొట్టిరు కదా నా ప్రత్యర్థులు. జో బైడెన్ని నేను ఓడగొట్టిన, ఇలా సడన్గా మళ్ళీ కమలా హ్యారిస్ని ఎందుకు తీసుకొచ్చారు? కమలా హ్యారిస్ నాతో ఎందుకు డిబేట్ చేస్తలేదు? డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్, డాట్స్ కనెక్ట్ చేయరు. సబ్జెక్ట్ వైజ్ ఇలా దగ్గర ఏముండదు, జార్జ్ సోరోస్ మైండ్ తప్ప. అది మీరు అర్థం చేసుకోర్రి, అది మీరు అర్థం చేసుకో. ఇప్పుడు భారతదేశంలో డాట్స్ కనెక్ట్ చేయండి. లోకల్ దగ్గర చింగారి నాటుతారని చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ ఏం చేస్తుడు? దో కౌడీ రాజనీతిక నేత మనం డిక్టేట్ చేస్తాడా ఫ్రెండ్స్? అవు అదే బాధ నాది నిన్న, అందుకే నేను మాట్లాడిన, అందుకే నేను ఇప్పుడు ఈ స్లైడ్ పెట్టి మాట్లాడతా జరసేపు. మీరంటారు లెటస్ నాట్ డిస్కస్ అని అంటారు, నేనంట లెటస్ డిస్కస్ అని అంట. మీరంటారు గిరీష్ డిస్కస్ చేస్తే మన నాలుగు గోడల మధ్యలో నలుగురితో డిస్కస్ చేస్తాను అంటారు. నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా, ఈ ప్రశ్న మీకు నాకు ఇవ్వాలి, పార్టీలను పక్కకు పెడదాం ఫ్రెండ్స్. ఒక భారతీయుడు లెక్క అడుగుతున్నా, మీకు సోదరుడు లెక్క అడుగుతున్నా, భావోద్వేగాన్ని వయలై అడుగుతున్నా. నాలుగు గోడల మధ్యలో మాట్లాడదాం. ఏ నాలుగు గోడల మధ్యలో మాట్లాడదాం చెప్పండి నాకు. ఏ నాలుగు గోడల మధ్యలో మాట్లాడదాం? నలుగురితోనే డిస్కస్ చేద్దాం గిరీష్, ఏ నలుగురితో డిస్కస్ చేద్దాం? ఒక కార్యకర్త ఆవేదన చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ చెప్పురి నాకు, ఏడ మాట్లాడదాం? మీరు ఏదైనా చెప్తానన్నా ఇనే ఒక్క నాయకుడిని చూపెట్టురు మీరు నాకు. మన భారతీయ జనతా పార్టీలని అడుగుతున్నా, నాకు ఒక్క నాయకుడిని చూపెట్టుండ్రి. కార్యకర్తల మనోభావాలకు నిలబడి మేమున్నాం, మేము చేస్తాం ఇట్లా చెప్పుండ్రి. ఆడ దిన్ దహాడే నరేటివ్లు రన్ అవుతున్నాయి, దిన్ దహాడే నరేటివ్లు రన్ అవుతుంటే ఒక్కనాడు కూడా మనోళ్ళు కౌంటర్ ఇచ్చిండ్రా? ఆడ మళ్ళా చచ్చిపోయిన బీఆర్ఎస్ లేచి పైకి పనిచేస్తుంటే దొంగల వాడారణలకు ఏదో మురిగినట్టు మనోళ్ళు ధర్నా చౌకులలో కనబడతారు. ఏ నలుగురితో మాట్లాడాలా? ఏ నాలుగు గోడల మధ్యలో మాట్లాడాలా? నేను అనేది ఏంది తెలుసా? భారతీయుల మైదాం భజన పొరల ముద్దు అని అంట. భారతీయత ముద్దు భజన పర భజన చేసుడు వద్దు. ఇగో నా కెపాసిటీ, నా కాంపిటెన్సీలో మాట్లాడుతున్నా. ఇవాళ ఆ యూటర్న్ కూడా నాకు అందుకే కోపం వచ్చింది. ఇన్కాంపిటెన్సీ హ్యాస్ బికమ్ ఏ న్యూ కాంపిటెన్సీ. ఓపిక ఉండాలా? ఎస్, ఓపిక ఉండాలా. నాకు నీతులు కొంతమంది చెప్పినప్పుడు నేను అది యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే మన సంసారము మన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో మనమే మాట్లాడుకోవాలి, కుటుంబ సభ్యులమే మాట్లాడుకోవాలి. బట్ ఇది బయటికి బహిరంగమైనప్పుడు బయటోడు మాట్లాడోడు కంటే ఇంటోడు మాట్లాడాలని అని అంట. ఎందుకన్నానంటే ఇల్లు చక్కగా చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అని అంట, కాల పెట్టుకునే దాకా వస్తుంది అని చెప్తా. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ సంథింగ్ అట్ దట్ బిగ్గెస్ట్ లెవెల్, ఆ పెద్ద లెవెల్లో మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అప్రమత్తంగా ఉండి చెప్పుండ్రి అని అంట. ఫస్ట్ పుసుక్కుమని చేసి మళ్ళీ కాలు జారినట్టు వెనకకపోతే అది ఇలా దేశం తట్టుకునే కెపాసిటీలో లేదు అని చెప్తా. అత్యంత నమ్మకమైన వ్యక్తి ఎవరు ఇవాళ దేశంలానంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారతీయులకు చేస్తే ఈయననే చెయ్యాలే, లేకపోతే ఇంకెవరు అని ఆలోచించే ప్రతి భారతీయుడు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా మనం పోవద్దు. ఒక నిమిషం ఇది గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆయనకు ఎలక్షన్ల ముందు కొంచెం ఒక చిన్న సన్నివేశాలు వస్తేనే ఆయన ఎలక్షన్ నరేటివ్ని వేరే రకంగా రన్ చేసిండు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ చాలా చాకచక్యంగా ప్లే చేస్తున్నాడు. ఓ 2500 రూపాయల సంథింగ్ ఎక్స్వైజీ కోట్లు ఖర్చు చేసిండు అంటే ఆయనకు కన్సల్టెంట్లు వస్తారు. అందుకే నువ్వు ఏదైనా మాట్లాడినావు అంటే నేను ఈ టాపిక్ మీద ఉన్నా, నేను ఆ టాపిక్ మాట్లాడా అని అంటాడు. ఈ సిగ్గుదప్పిన రాజకీయాలకు కొంతమందికి తెలియదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దు. బట్ ఆయన అట్లా కాదు, ఈ హ్యాజ్ ఎ గ్రిప్ ఆన్ ది ఇండియన్ పాలిటిక్స్. గ్రౌండ్ లెవెల్కేన వచ్చినోడు. సో గ్రౌండ్ లెవెల్కేన వచ్చిన నాయకుడు, ఆ సంఘ సిద్ధాంతంలోకేన పుట్టిన నాయకుడు ఎంత కనెక్టెడ్ అయి ఉండాలా? యూ టర్న్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నా ఆర్గ్యుమెంట్ ఏందని అంటే, కాంగ్రెస్ చెప్పింది కదా, మీరే చెప్పారు కదా, మేము చేస్తుంటే మీరు ఎందుకు లొల్లి పెడతారు? వాళ్ళు చెప్పిండ్రు అనేది వాళ్లకు ప్రమోషన్ ఇస్తున్నది. వెనుకటికి షైజాదా అని మనం లేపినాం, ఇప్పుడు కూడా షైజాదా అని లేపితే ఆయనకు ఫ్రీ ప్రాపగండా ఇస్తున్నాం మనం ప్రపంచంలో. అదొద్దు అని చెప్తున్నా నేను. ఈజ్ ఎ క్రూక్ అండ్ ఈస్ టు బి ట్రీటెడ్ లైక్ ఏ క్రూక్ అని అన్నప్పుడు ఆయనని ఏ రకంగా ట్రీట్ చేయాలని అంటే, ఆయన దేశాన్ని ఎట్లా ట్రీట్ చేస్తుండో ఆయనని మనం అట్లనే ట్రీట్ చేయాలని అనంట. విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించేటోడు షైజాదా ఇట్లయితాడు దేశానికి అని మాట్లాడతా. ఇగో నేను ఈడ నా కుళ్ళు మండుతుంది. సరే మనం డిస్కస్ చేద్దాం గిరీష్. ఎవరితో డిస్కస్ చేద్దాం చెప్పురే నాకు, ఎక్కడ డిస్కస్ చేద్దాం చెప్పుండ్రి. తాతల నాటికేం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ పవర్లకు వస్తుంది. పవర్ కాదు కదా, మన కవర్ కూడా దొరకలే. ఇక మన దాంట్లో కొవ్వట్లు ఉన్నారా? లేకపోతే మన అసమర్థత మనని డామినేట్ చేస్తుందా? లేకపోతే మన ఏకపక్ష తీర్మానాలు లేకపోతే ఏవి మాట్లాడదు అంటే, కార్యకర్తలు అంటే కేవలం అండ్ కేవలం సోషల్ మీడియాలలో లైకులు షేర్లు రీషేర్లు గివి కొట్టడానికేనా?
ఇక కార్యకర్తలు అనేది వేరే దానికి పనికిరారా? జబర్దస్త్ సజెషన్స్ వస్తున్నాయి నాకు. నేను ఇలా మాట్లాడే ప్రతి టాపిక్ మన కార్యకర్తలు ఇచ్చేది, వెదర్ ఇట్ మేబీ నిన్నటి బ్రిటిష్ కుకీ ల్యాండే తీసుకోండి, లేకపోతే రేపు నడిపేది ఇంకో కథనం నా సోదరు ఇచ్చింది. కార్యకర్తలే కదా, కార్యకర్తలు మాట్లాడుతుంటారు కదా. ఇలా కార్యకర్తలకు ఉన్న సబ్జెక్టు ఎంతమంది నాయకులకు ఉన్నదని అని అడుగుతున్నా నేను. ఇలా పేపర్లోకి వచ్చినప్పుడు అది మాట్లాడతాను. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోకపోతేనే ప్రాబ్లం అని అంటున్నా. దేర్ హ్యాస్ టు బి ఏ డిస్కషన్. ఫ్రెండ్స్, మీకు నేను మాటిచ్చిన, నేను కషాయ కండువ వేసుకొని మాట్లాడినా, నేను చెప్పిన, ఐ బిలాంగ్ టు యూ, దిస్ ఛానల్ బిలాంగ్స్ టు యూ, ఇది మీ ఛానల్ అని చెప్పిన ప్రతిసారి నేను. అసలు వేరే దగ్గరికి పోయానన్న అసలు ఆ ఆలోచనలే లేదు. బాధేస్తుంది ఎప్పుడైతే మీరు నన్ను ఆ దో కౌడిక ఇన్సాన్ ఎవరైతే ఉంటారో తిన్మార్ మళ్ళీ అని చెప్పి ఆయనతో నన్ను కంపేర్ చేస్తారు, అప్పుడు మీరు సుదర్శన్ అవుతారు అని చెప్తాను నేను. నా వ్యక్తిత్వం నాకు ఉంటుంది అండ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ దిస్ లైఫ్ స్టైల్. సడన్గా నేను జర్నలిస్ట్ని కాను, నాకు తెలియదు ఎట్లా మాట్లాడాలో కెమెరా ముందు. నాకు వచ్చింది నేను మాట్లాడుతున్నా, డేటా తీసుకొని మాట్లాడుతున్నా మీకు. డేటాతోనే, నేను డేటా పూజారిని కాబట్టి మీరు డేటా ఉంటేనే నమ్ముతారు కాబట్టి, ప్రతి హిందువు లాజికల్ ఉంటాడు కాబట్టి నేను లాజిక్ని ప్రొవైడ్ చేయడానికనే ప్రయత్నం చేసిన తప్ప, వీ హ్యావ్ నెవర్ బీన్ ఆన్ ఎ డిఫరెంట్ యాంగిల్, వీ హ్యావ్ బీన్ ఆల్వేజ్ ఆన్ ఏ రైట్ యాంగిల్. డిస్కషన్ జరగాల ఫ్రెండ్స్, అప్పుడే కార్యకర్తలు అప్రమత్తం అవుతారు. ఎస్, ఇది తప్పయింది మాతో ఒప్పుకోవాలి. తప్ప ఒప్పుకునేదాకానే ప్రాబ్లం, ఒప్పుకుంటే ప్రాబ్లం ఏముండదు. కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు పరిచయం చేసింది మన ఛానల్ ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, డిస్కషన్ ఎందుకు కావాలని అంటున్నానంటే, చిన్నగా ఉంటుంది కానీ చాలా గంభీరమైన ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్సు ఒక అలయన్స్ ఫామ్ చేస్తున్నాయి మన కాశ్మీర్లో. ఆర్టికల్ 317 మేము తీసుకొస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ ఫారూక్ అబ్దుల్లా. మళ్ళా షురు చేస్తున్నారు, ఇగో ఈడ వీళ్ళని కౌంటర్ చేయనికే మనం నిజాలను మాట్లాడుకోవాలి. ఒంటెత్తి పోకడలు ఉండొద్దు. ఇప్పటికే నాకు గుర్తున్నది గురూజీ ఇచ్చిన ఆదేశం, గురూజీ ఇచ్చిన సందేశం, ఆదేశం కాదు సారీ, ఆయన ఇచ్చిన సందేశం, ఎగిరే భగవద్ధ్వజం మన గురువు. ఏ మోతబరి వ్యక్తిత్వం ఆర్ వ్యక్తిగత పోకడలు మన దగ్గర పనికిరావు. వ్యక్తి భజన ఉండదు. ఎగిరే భగవద్ధ్వజం నీ గురువు, ఎగిరే తిరంగా నీ గర్వం. భారత్ మాతాకి జై అని చెప్పి మాట్లాడారు. ఇలా బంగ్లాదేశ్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే. వాళ్ళు ఏమంటున్నారు, జమాతే ఇస్లామియా గట్టిగా అయిపోయి ఇస్లామిక్ స్టేట్ ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్తో ఇప్పుడు ఏం తేడా ఉన్నది, బంగ్లాదేశ్కి ఏం తేడా? మళ్ళీ పాకిస్తాన్ ఆక్యుపై చేసినట్టే కదా పక్క మనకు. వాళ్ళు దీని దహాడే ఉన్నారు, వాళ్ళ నరేటివ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నది. మేమేమో ఆలోచిస్తామో అది చేస్తామని అని అంటున్నాం. మనం డోంగ్ ఎందుకు చేద్దాం? వాళ్ళ కోపిక లేదు గజ్వా హే హింద్ చేయనికే, వాళ్ళ కోపిక లేదు, వాళ్ళు రేపే కావాలన్నట్టు పోతున్నారు. అరే వాళ్ళు అంత అగ్రెసివ్గా ఉంటే వాళ్ళ దాంట్లో 10% అగ్రెసివ్నెస్ మనకు లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్? అగ్రెసివ్నెస్ డజంట్ మీన్ దట్ వీ నీడ్ టు ఫైట్ ఆన్ ది స్ట్రీట్స్. నో, అగ్రెసివ్ మీన్స్ వీ నీడ్ టు బి లాజికల్ అండ్ వీ షుడ్ బి కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. పొలిటికల్ కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, భజన చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా నాయకుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎండగట్టాలా? ఇలా సాయి గణేష్కి ఏమన్నా న్యాయం దొరికిందా? అలా తల్లిదండ్రులకి ఏమన్నా ధర్మం దొరికిందా? సంఘ కార్యకర్తలు ఎంత తపస్సు చేస్తే ఇవాళ ఈడికి నిలబడ్డం? 82 సంవత్సరంల నుంచి వెస్ట్ బెంగాల్లో ఎనలేని శాఖలు పెట్టి నడుపుతున్నారు సంఘ సిద్ధాంత కార్యకర్తలు. మళ్ళీ అలా త్యాగ ఫలితం ఏమైంది? అలా త్యాగాలు ఎవరికి గుర్తురావా? వాళ్ళు మూవ్ బంద్ కామ్ చాలు అని పనిచేస్తారొచ్చు, అనామికంగా పనిచేస్తారొచ్చు, అయితే ఇదేనా? ముంగట కనబడ్డోడే నాయకుడా, వెనుక కనబడ్డ తపస్సు తపన, నీ ముఖం బయటికి కనిపిస్తుందొచ్చు కానీ నేను నిలబెట్టే నీ వెన్నుపూస నీ బాడీలో అంగం పాటు కాదా, అది నన్ను నిలబెడతలేదా? ఇగో ఇది నా ఆర్గ్యుమెంట్. ఈ అడ్డమైన రాజకీయాలకు చెక్ పెట్టే అగ్రెసివ్నెస్ కాన్స్టిట్యూషనల్ బద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం డ్రిల్ చేయాలన్నది నా తపన. నేను మాట్లాడిన దాంట్లో కొంచెం హార్ష్నెస్ ఉండొచ్చు, నేను దానికి ఒప్పుకుంటా, బట్ స్టిల్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. దయచేసి నా ఇంటెంట్ అర్థం చేసుకుని రని చెప్పి మీకు నేను చేస్తున్నా, నా ఇంటెంట్ అర్థం చేసుకుని రని చెప్పి మీకు మిమ్మల్ని నేను ప్రయత్నం చేస్తున్నా, నా యొక్క ప్రయత్నం మీ ముంగట పెడుతున్నాను.